నీళ్ళు కట్టాలి అంటే నెల్లూరు ఊరల్లో నిన్న కూడా ఇక్కడి నుంచి ఇంకా ఒక 10 కిలోమీటర్ల దాకా నెల్లూరు రోడ్ 10-12 కిలోమీటర్ల దాకా ఈ 10-12 కిలోమీటర్లు వర్షాలు ఉన్నాయి వరదలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఏ చిన్న అవసరం వచ్చినా అంటే మీరు చేసుకోలేదని కాదు దాని అర్థం మీరు చేసుకోగలుగుతారు నా వైపు నుంచి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మీరు కాల్ చేయండి ఒక కాల్ చేస్తే నేనే వస్తాను నా నెంబర్ నెల్లూరు జిల్లా అమరావతి రైతుల విశ్రాంతి శిబిరంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ కొత్తూరు వద్ద అమరావతి రైతుల శిబిరం ఉంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నిన్న ఇవాళ వాళ్లు పాదయాత్రకు విరామాన్ని ప్రకటించారు. అటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. అటుగా వెళుతూ రైతుల శిబిరంలోకి వెళ్లి వాళ్ళని పలకరించారు. వర్షాల వల్ల ఎటువంటి సమస్య ఉన్నా సరే తన దృష్టికి తీసుకురావాలని అక్కడ రైతులని కోరారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్. అయితే తాను ఈ యాత్రకు సంఘీభావాన్ని ప్రకటించడం లేదు, కానీ ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతగా పర్యటనలో మాత్రమే వారిని చూసి ఆగానని చెప్పారు. అలాగే వర్షాల వల్ల ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆదుకోవడం ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతని, ఎటువంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా మళ్లీ మళ్లీ కోరారు ఎమ్మెల్యే. ఇక్కడ నీళ్ళు కట్టాలి అంటే నెల్లూరు ఊరల్లో నిండిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఒక 10 కిలోమీటర్ల దాకా నెల్లూరు రోడ్ 10-12 కిలోమీటర్ల దాకా ఈ 10-12 కిలోమీటర్లు వర్షాలు ఉన్నాయి వరదలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఏ చిన్న అవసరం వచ్చినా అంటే మీరు చేసుకోలేదని కాదు దాని అర్థం మీరు చేసుకోగలుగుతారు నా వైపు నుంచి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మీరు కాల్ చేయండి ఒక కాల్ చేస్తే నేనే వస్తాను నా నెంబర్ మీరు ఏం చెప్పాలి సార్ ఏం చెప్పాలి సార్